మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత యాక్టివ్గా ఉందడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది పోలందేవి అనే ఒక బందీ తన అనుచరులతో కలిపి అరాచకాలు చేసింది ఆ తర్వాత జనజీవన స్రవంతులకు వచ్చేసింది ఆ మీద కేసులో మూడొంతులు ఎత్తేసారు అచ్చి కేసులు ఇట్లాంటి వరకు ఆపారు అది కోర్టు ఆదేశాల మేరకు కొనసాగించాల్సి వచ్చింది ఆవిడ చనిపోవడం కూడా అయిపోయింది ఇప్పటికీ ఆమెకు సంబంధించినటువంటి కేసులు కంటిన్యూ అవుతున్నాయి అంటే న్యాయ వ్యవస్థ ఎంత వేగంగా స్పందిస్తుందో అర్థం చేసుకోవచ్చు అగ్రకొలస్తులు తమపై వారాల పాటు సామిక అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగా ఇరవై మంది అగ్రకులస్తులను బందిపోటు రాణి పోలందేవి కాల్చి చంపిన ఉదంతంలో నలభై మూడేళ్ల తర్వాత తీర్పు వెళ్ళాడు నాటి అత్యోదంతంలో నిందితులుగా ఉన్న వారిలో శ్యాంబాబు విశ్వనాథ్ మినహా మిగతావారు ఎవరిప్పుడు బతికి లేదు ఈ కేసులో శ్యాంబాబుకి జీవిత ఖైదు విధిస్తూ దోపిడీల నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి అమిత్ మాల్వయ్య బుధవారం తీర్పు చెప్పారు సరైన సాక్ష్యాధార లభించిన కారణంగా మిగిలిన ఒకే ఒక్క నిందితుడు విశ్వనాథ్ని నిర్దోషిగా కోర్టు విడిచిపెట్టింది కోర్టు తీర్పు తర్వాత శ్యాంబాబుని కాన్పూర్ దేహాద్ జైలుకి తరలించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తీర్పు నాళ్ళకు వెలువడింది వివరాలు కాన్పూర్ దేహాద్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజు పార్వాలు వెల్లడించారు ఆనాడ అగ్రకొలస్తును వరుసపెట్టి కాల్చేసిన ఘటనలో బందిపోటు రాని పోలందేవి సహా ముప్పై ఐదు మంది నిందితులుగా ఉన్న విషయం తెలిసింది సరిగ్గా నలభై మూడు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన నలభై ఎనిమిది తర్వాత తీర్పు వచ్చింది అనమాట ఇది ఉత్తరప్రదేశ్లోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ కాన్పూర్ దేహాత్ పరిధిలోని బెహ్మాయి గ్రామంలో ఇరవై మందిని పోలందేవి ముఠా కాల్చి చంపింది హరే హతమైన వారిలో పదిహేడు మంది అగ్రవర్ణ ఠాకూర్లు ఉన్నారు ముఠా చేతిలో పౌరులు మరణించారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తడంతో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీపీ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు అణగారిన వర్గానికి చెందిన తనపై ఇద్దరు అగ్రకులస్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగా అగ్రకులం వారిని హతమార్చాక రెండేళ్లకు మధ్యప్రదేశ్లో పూలందేవి ఆ పోలీసులకు లొంగిపోయారు పంతొమ్మిది తొంభై నాలుగు వరకు జైల్లో గడిపారు తర్వాత కొద్ది కాలానికి రాజకీయాలు చేరి పార్లమెంట్ సభ్యులు తొంభై ఆరు తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు తమ వర్గీయులను చంపేసింది అన్న కక్షతో కొందరు పోలందేవి హత్య కుట్రపన్నారు మీర్జాపూర్ లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎంపీగా పోలం కొనసాగుతున్న కాలం లోక్సభ నుంచి తిరువస్తుండగా ఆమెను హత్య చేశారు రెండు వేల ఒకటి జూలై ఇరవై ఐదున తేదీన పోలందేవిని ఢిల్లీలో ఆమె నివాసం బయట ముగ్గురు పాయింట్ బ్లాంక్ రేంజ్లో విచక్షణ రహితంగా కాల్చి చంపారు పోలందేవి విషాదగాదని రచయిత మాలాసేన్ ఇండియాస్ బండిట్ క్వీన్ ది ట్రూ స్టోరీ ఆఫ్ పోలందేవి అని గ్రంథస్థం చేయగా దానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ సినిమాగా కూడా తీశారు